ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని విశాఖ జిల్లా అరకు లోక్సభ సభ్యురాలు మాధవి, పాడేరు ఎమ్మెల్యే కొట్టగూలి భాగ్యలక్ష్మి అన్నారు. దామనపల్లిలో 839 మందికి పోడు భూముల అటవీ హక్కుల పట్టాలను వారు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఏపీలో గిరిజనులకు పోడు భూమి పట్టాల పంపిణీ ఓ చారిత్రాత్మక విప్లవమని, రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 7.5 కాలంలోనే దేశ చరిత్రలో ఎన్నడూ ఎక్కడా లేని విధంగా ఒక్క ఏపీలోనే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 1.50 లక్షల గిరిజన కుటుంబాలకు 3 లక్షల ఎకరాలకు పైగా భూమి పట్టాలు ఇచ్చి చరిత్ర సృష్టించారని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ గిరిజనుల పాలిట ఓ దైవమన్నారు. భూమిపై హక్కు కల్పించి అడవిపై అధికారం ఆదివాసులదేనని సీఎం వైఎస్ జగన్ నిరూపించి చూపించారన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏపీఓ వెంకటేశ్వర్ సలిజమాల, చింతపల్లి మార్కెట్ కమిటీ చైర్పర్సన్ హాలియరాణి, తహసీల్దార్ శ్రీధర్, ఎఫ్ఆర్ఓ రవివర్మ, వైస్ చైర్పర్సన్ ఇర్మియా, అధిక సంఖ్యలో గిరిజనులు, వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నా పార్లమెంట్ పరిధిలో గల పాడేరు నియోజకవర్గంలో ఈరోజు జీకవీధి మండలం దామనపల్లి పంచాయతీలో బోర్డు పట్టాలు పంచడానికి ఇక్కడికి రావడం జరిగిందండి. దాదాపు ఈ జీకవీధిలో 6,016 పట్టాలు పంచడం జరిగింది. అలాగే ఈ దామనపల్లి పంచాయతీలో ఒక్క పంచాయతీలోనే 816 పట్టాలని ఒక్క పంచాయతీలోనే పంచడం జరుగుతుంది. నిజంగా ఇది ఒక గొప్ప, అంటే గిరిజనులందరికీ చిరస్థాయిగా నిలిచిపోయే గొప్ప కార్యక్రమం అండి. మరి ఎన్నో ఏళ్ళుగా పోడు వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళకి హక్కు లేక గిరిజనులు ఎంతో ఇబ్బంది పడ్డారు. జగనన్న మరి అడగకుండానే మరి మాకు ఎన్నో మేలు చేసుకుంటూ వచ్చారు. మరి ఈ మేలు కూడా మేము మా గిరిజనులందరూ కూడా మా చివరి శ్వాస వరకు గుర్తుపెట్టుకుంటాం. ఎందుకంటే వాళ్ళకి హక్కు కల్పించి అలాగే రైతు భరోసా డబ్బులు మరి ఈ పట్టా హక్కుదారులందరికీ ఇచ్చి మరి వాళ్ళ అభివృద్ధికి కృషి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ అండి. ఈరోజు పాడేరు నియోజకవర్గంలో జీకే విధి మండలం దామనపల్లి పంచాయతీకి సంబంధించి దేశంలోనే ప్రథమంగా ఈరోజు అడవి పోడు వ్యవసాయం చేసుకుంటున్నటువంటి రైతులందరికీ కూడా ఈరోజు పట్టాలు ఇచ్చే కార్యక్రమం ఈరోజు చేపట్టడం జరిగింది. జీకే విధి మండలంలోనే దాదాపుగా 6,000 మందికి దాదాపుగా 10,000 ఎకరాల భూమిని ఈరోజు శాశ్వత పట్టాలను ఏర్పాటు చేసి ఈరోజు పేద ప్రజలకి, పేద గిరిజనులకి ఈరోజు అందజేయడం జరిగింది. సో దీని సందర్భంగా ఐటీడీఏపీఓ గారికి, కలెక్టర్ గారికి, రెవెన్యూ డిపార్ట్మెంట్కి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా, వాలంటీర్స్కి, సచివాలయం వ్యవస్థ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలా కృషి చేశారు వాళ్ళందరూ కూడా. సర్వే చేసి నిజమైన బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో, ఏదైతే 2005లో అటవీ హక్కుల చట్టం వచ్చిన తర్వాత 2005 కట్ ఆఫ్ డేట్ ముందు ఎవరైతే పోడు వ్యవసాయం చేసుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి ఈరోజు ప్రతి ఒక్క గిరిజన రైతుడికి ఒక్కొక్కరికి 2 ఎకరాలు చెప్పున ఈరోజు దాదాపుగా పాడేరు అరకు నియోజకవర్గానికి సంబంధించి విశాఖ ఏజెన్సీ 11 మండలాలకి దాదాపుగా 42,000 మందికి దాదాపుగా 72,000 ఎకరాల భూమిని ఈరోజు పట్టాల రూపంలో ఈరోజు ఇవ్వడం జరిగింది. నిజంగా ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మేడం పుష్పశ్రీవాణి గారికి కూడా సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.